బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. ప్రస్తుతం రోజుకో విడాకుల న్యూస్ వినాల్సి వస్తుంది. నిన్నటికి నిన్న సంగీత దర్శకుడు తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు తెలిపారు. తాజాగా ఓ సీరియల్ నటి ఓ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. తన భర్తతో విడిపోతున్నట్లు బుల్లితెర నటి శిరీష ప్రకటించారు. శిరీష మొగలి రేకులు సీరియల్తో మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత పలు సీరియల్స్లో లీడ్ రోల్ పోషించింది. స్వాతి చినుకులు, రాములమ్మ, మనసు మమత, కాంచన గంగ, నాతి చరామి వంటి సీరియల్స్లో నటించింది. ఇక ఇవన్నీ ఒకెత్తైతే చెల్లెలి కాపురం సీరియల్ శిరీషకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. అంతేకాదు డ్యాన్స్ షోస్లోనూ పార్టిసిపేట్ చేసింది. ఎప్పుడు యాక్టివ్గా నవ్వుతూ సరదాగా కనిపించే శిరీష తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. తన భర్తతో విడిపోతున్నట్లు చెప్పింది. ఇది చూసిన ఫ్యాన్స్ షాక్లో ఉన్నారు. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే శిరీషకు నవీన్ వల్లభనేనికి వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కాగా పెళ్ళైన తర్వాత కూడా శిరీష సీరియల్స్లో నటించింది, ప్రోగ్రామ్స్, షోస్లో పాల్గొంది. అప్పుడప్పుడు వీరిద్దరూ జంటగా కూడా కనిపించేవారు. కానీ ఈ మధ్య మాత్రం ఎక్కడా కూడా వీరిద్దరూ కలిసి కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలోనూ వారి ఫోటోలు పోస్ట్ చేయలేదు. ఇక భర్త ఫోటోలు పోస్ట్ చేయకపోవడంతో ఈ జంట విడిపోయారా, విడాకులు తీసుకున్నారా అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే పుకార్లపై శిరీష స్పందించింది. నవీన్తో తాను విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది. నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను, నవీన్ భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకున్నాం. మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోతున్నాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. వీలైతే సపోర్ట్ చేయండి, కానీ విమర్శించకండి. నవీన్ పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరమనిపించి దీన్ని షేర్ చేస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అని ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అసలు ఏ పరిస్థితుల్లో విడాకులు తీసుకుంటున్నారో మాకు తెలియదు, కానీ స్ట్రాంగ్గా ఉండండి, మీకు మేము సపోర్ట్గా ఉన్నాం. విడాకులు అనగానే ఆడవాళ్ళ తప్పు మాత్రమే ఉంటుందని అనుకోవద్దు. త్వరలోనే మీరు అన్ని విషయాలు చెబుతారని ఆశిస్తున్నాం. ఎవరేమన్నా పట్టించుకోకండి అని కామెంట్స్లో సపోర్ట్ చేస్తున్నారు. ఇక శిరీష, నవీన్ విడాకులకు కారణమేంటో కానీ ఎంతో క్యూట్గా ఉండేవారు ఎందుకు విడిపోతున్నారో అనేది మాత్రం ప్రశ్నగానే మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.